తెలంగాణల కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడినా, లీడర్లు మాట్లాడినా, ఆఖరికి పోలీస్ ఆఫీసర్లు మాట్లాడినా పోలీసులంతా ఫ్రెండ్లీగా ఉంటారు. మాది ఫ్రెండ్లీ పోలీసింగ్, ఏ సమస్య ఉన్నా వచ్చి ధైర్యంగా చెప్పుకోండి అని అంటున్నారు. ఏదైనా అప్పటి లెక్క ఉండదు, ఇప్పుడు వేరే అని లీడర్లు అంటున్నారు కదా. కానీ కొందరు పోలీసుల ముచ్చట చూడుండ్రి ఎట్లున్నదో. అబ్బా అక్కను వడైనా వడేసి కొద్ది దూరం గుంజుకపోయినరు కదా. అరే సాటి మహిళ అన్న ఆలోచన కూడా లేకుండా ఎట్లా చేస్తున్నారు చూడండి పోలీసు వాళ్ళు. కంత స్పీడ్ లో స్కూటీ మీద వచ్చి జుట్టు పట్టుకొని గుంజితే ఏం కావాలన్నట్టు మెడ నరాలు ఉంటాయా ఊసిపోతాయా? రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జీవో నెంబర్ 55 వ్యతిరేకంగా ఏబీవీ పోలు యూనివర్సిటీని ముట్టడించే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ వెనకాల బండేసుకొని వచ్చిన ఈ మహిళా పోలీసులు ఇగో ఇంత పని చేసిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయ్యేసరికి కారు పార్టీ కవిత కూడా పోస్ట్ చేసింది. నిరసన చేస్తున్న వాళ్ళ మీద ఇట్లా ప్రవర్తించడం పద్ధతి కాదు, అర్జెంట్ గా బుజ్జమ్మకు క్షమాపణలు చెప్పాలి అంటే ఇటు యూనివర్సిటీలో ఏబీవీ పోలు కూడా రోడ్డు మీద కూర్చొని నినాదాలు చేస్తూ నిరసన తెలిపిండ్రు. అరే రోడ్ల మీద చెప్పు లేకుండా నడుస్తేనే కాళ్ళకంతా కూర్చుకొని నొప్పులు పెడుతుంటాయి, అట్లాంటిది అక్కడ డాంబర్ రోడ్డు మీద ఇంతగానం పడ్డదంటే ఎన్ని దెబ్బలు దాకినవే ఏం పడపండి. అయ్యా పోలీస్ సార్లు, మరి పోలీస్ మేడంలు చేసిన పని ఏ రకంగా సమర్థించుకుంటారో గానీ డ్యూటీలున్నా ఏడున్నా బండి నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి కదా. వీళ్ళిద్దరికి హెల్మెటే లేదు, ముందుగా ఫైన్ అయ్యారు వాళ్ళకు. అట్లనే ఇంత పని చేసినందుకు ఏమైనా చర్యలు తీసుకుంటేనా సరే, లేకపోతే మంచి ఉండదు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు కొంతమంది పబ్లిక్. చూడాలి మరిగా ఈ లడా ఏడుదాకా పోతుందో ఏమవుతుందో.